ప్రయత్నపూర్వకంగా శ్వాస ప్రక్రియను చేయరాదు. తనకు తానుగా శ్వాస ప్రక్రియ జరుగుతూ ఉండాలి. సాక్షిగా సహజమైన శ్వాసను గమనిస్తూ ఉండాలి. ఇదే ధ్యానానికి మూలం, ఇదే ధ్యానానికి మార్గం. ఆలోచనల వెంట పోరాదు, ప్రశ్నలలో చిక్కుకోరాదు. ఆలోచనలను తుంచి ధ్యాసను శ్వాస వైపు మరల్చాలి. సహజమైన శ్వాసను మాత్రమే గమనిస్తూ ఉండాలి. పూర్తిగా శ్వాసతోనే ఉండాలి. అప్పుడు ఆలోచన సాంద్రత క్రమంగా తగ్గడం మొదలవుతుంది. క్రమంగా శ్వాస పరిమాణం కూడా పలుచబడుతూ చిన్నదవుతూ వస్తుంది. చివరకు పూర్తిగా చిన్నదై రెండు కన్నుమొమ్మల మధ్య చిన్న వెలుగుగా ఉండిపోతుంది. ఈ స్థితిలో ఆలోచనలు ఉండవు, శ్వాస కూడా ఉండదు. ఇదే ఆలోచనారహిత స్థితి, ఇదే నిర్మల స్థితి, ఇదే ధ్యాన స్థితి. ఈ స్థితిలోనే విశ్వశక్తి మనలోకి ప్రవహించడం మొదలవుతుంది. ఎప్పుడైతే మనం అధికంగా ధ్యానం చేస్తామో అధికంగా విశ్వశక్తిని పొందడం జరుగుతుంది. అలా పొందిన విశ్వశక్తి మన ప్రాణమయ శరీరంలోకి ప్రవహిస్తుంది. ప్రాణమయ శరీరం ప్రాణమయ శరీరం సుమారు 72,000 పైగా నాడులతో నిర్మితమై శరీరం అంతా వ్యాపించి ఉంది. ఈ నాడులన్నీ తలపై మధ్య భాగం నుంచి మొదలవుతాయి. ఈ మొదలయ్యే భాగాన్ని బ్రహ్మరంధ్రము అంటారు. ఈ నాడులన్నీ తలపై భాగంలో ఉన్న బ్రహ్మరంధ్రం నుంచి ప్రారంభమై దేహమంతా చెట్ల వేర్లలా వ్యాపించి ఉన్నాయి. ఈ ప్రాణమయ శరీరమే మన జన్మ నిర్మాణానికి మూలం. ఈ ప్రాణమయ శరీరమే మన నడతకు నడవడికకు ఆధారం. మన ప్రాణమయ శరీరం విశ్వశక్తిని నిద్రలోనూ ధ్యానంలోనూ పొందుతూ ఉంటుంది. ఇలా పొందిన విశ్వశక్తిని మన శరీరము, మనసు, బుద్ధి చేసే పనులకు వాడుతూ ఉన్నాం. అనగా శారీరక ప్రక్రియలు, చూడటం, మాట్లాడటం, ఆలోచించడం మొదలైనవి. ఈ ప్రక్రియలన్నీ కూడా
మనము తీసుకునే విశ్వశక్తిపైనే సంపూర్ణంగా ఆధారితమై ఉన్నాయి. మనలోకి ప్రవహించే విశ్వశక్తి సంపూర్ణంగా మన ఆలోచనలపైనే ఆధారితమై ఉంది. మనకు ఆలోచనలు ఉన్నప్పుడు మనలోకి విశ్వశక్తి ప్రవాహం నిలువరింపబడుతూ ఉంది. అనగా ఆలోచనలు మన విశ్వశక్తిని అడ్డగిస్తున్నాయి. ఎప్పుడైతే విశ్వశక్తి ప్రవాహం ప్రాణనాడులలో తగ్గుతుందో అప్పుడు ప్రాణనాడులు కుంచించుకుపోతాయి. అలా కుంచించుకుపోవడం వలన ప్రాణమయ శరీరంలో మచ్చలు ఏర్పడతాయి. ఆ మచ్చలే క్రమంగా స్థూల శరీరంపై వ్యాధులుగా రూపాంతరం చెందుతాయి. అంటే అన్ని రోగాలకు మూలం ప్రాణమయ శరీరంలో ప్రాణశక్తి లోపం. ధ్యానంలో మనము అపారమైన విశ్వశక్తిని పొందుతాం. ఆ శక్తి మన ప్రాణమయ శరీరంలోని అన్ని నాడులలోనూ ప్రవహిస్తుంది. ఎప్పుడైతే ఈ విశ్వశక్తి మన నాడుల్లో ప్రవహిస్తుందో ఆ ప్రవాహపు తీవ్రతకు నాడుల్లో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయి మచ్చలన్నీ మాసిపోతాయి. ఎప్పుడైతే మచ్చలన్నీ మాసిపోతాయో అప్పుడు మనం అన్ని రకాల రుగ్మతల నుంచి విముక్తి పొందగలుగుతాం. ఎప్పుడు ఈ విశ్వశక్తి మన బ్రహ్మరంధ్రం గుండా ప్రవహించడం మొదలవుతుందో తలభాగం భారంగా ఉన్నట్లు అనిపిస్తుంది, లేదా శరీరం అంతా కూడా భారంగా అనిపించవచ్చు. ప్రాణనాడులలో ప్రాణశక్తి ప్రవహిస్తూ శుద్ధి చేస్తున్నప్పుడు ఆ ప్రదేశంలో దురద పెట్టినట్టుగాని నొప్పిగా గాని అనిపించవచ్చు. ఈ నొప్పులన్నింటికి ఎలాంటి మందులు వాడనవసరం లేదు. ధ్యాన సమయాన్ని పెంచడంతో ఈ నొప్పులన్నీ తగ్గిపోతాయి. అత్యధికంగా విశ్వశక్తిని పొందడం ద్వారా మనం అన్ని రకాలైన శారీరక మానసిక రుగ్మతల నుంచి విముక్తి పొందగలుగుతాం. ధ్యానాన్ని పిరమిడ్లో చేస్తే ధ్యాన స్థితి మనము 3 రెట్లు తొందరగా పొందగలుగుతాం. ఇప్పుడు మనం పిరమిడ్ యొక్క శక్తిని గురించి తెలుసుకుందాం.